డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అమ్మా నువ్వు ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు నీ రెమ్యునరేషన్ ఎంత ఉండే? నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా, నాకేం పెద్ద 3,000 2,000 సుమంతాస్ వాళ్ళు కదా, అసలు ఇంత అడగాలని కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ పిక్చర్కి 20 రోజులు డేట్స్ చెప్తే ఇంత రెమ్యునరేషన్ కావాలని అడగాలని కూడా నాకు తెలియదు. 2,000 2,000 3,000 వేశారు, 10,000 చెక్ ఇచ్చారు. తర్వాత 5,000 10,000 లాస్ట్ మత్తుబద్దలకి 15,000 ఇచ్చారు డేకి. ఇంకా నుంచి వస్తాయి అనుకున్నాను, ఇంకా ఇలా దేవుడు అనారోగ్యం పాలుచేశాడు. ఫస్ట్ మా అమ్మాయి పడిపోయింది, మా అమ్మాయి ఒక వన్ ఇయర్ నుంచి టీబీతో బాధపడింది, తెలుసు మీకు అప్పుడు చెప్పాను. అదే ఆ హెల్త్ బాగాలేకపోయి చిరంజీవి గారు అప్పుడు 2 లక్షలు పంపించారు. అంటే ఇప్పుడు ఈ సినిమా రంగం నుంచి ఎవరు పంపించారు పైసలు మీకు? సినిమా రంగం నుంచి అమ్మాయి కాలు ఆపరేషన్ చేయాలి, 6 లక్షలు కావాల్సి వచ్చింది అన్నప్పుడు 2-3 ప్రొడ్యూసర్లు కూడా పంపించారండి, పేర్లు తెలియవు నాకు. ప్రొడ్యూసర్ గారు అని చెప్పారు, డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు అట, ఆయన శివనాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్ పంపించారని 50,000. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ చాలామంది హెల్ప్ చేయబట్టే అమ్మాయికి సర్జరీ చేయించాం. అప్పుడు చేయిస్తా అని చెప్పారు, ఇప్పుడు అయిపోయింది సర్జరీ అయిపోయింది. ఒక 4 నెలలు పీజీ తెరపి కూడా చేయించాం. ఇంకో 2 మంత్స్ చేశాక 2 మంత్స్ చేస్తున్నాడు, లేచి వాకలు పట్టుకొని నడుస్తుంది. ఇంకో 2 నెలలు చేయిస్తే తగ్గిపోతుంది, నడుస్తుంది అంటుండగా నేను పడిపోయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా హోల్స్ ఉన్నాయి, ఇట్లా కిడ్నీ ప్రాబ్లం. నా అమ్మకి ఇలా బతకదని మెసేజ్ పెట్టేశారు. మర్రది శ్యామల ఇక లేదు, సీరియస్గా పోయింది అని ఒకళ్ళు ఇంట్లో పెట్టినప్పుడు మా అమ్మాయి భయపడిపోయి ఆ కాళ్ళు కాస్త నడిచే అమ్మాయి కాస్త చచ్చిపడిపోయి భయపడిపోయి ఇంకా బాకరు కాదు కదా లేచి నిలబడలేకపోతుంది. ఆడపిల్ల అనవసరంగా అమ్మాయి కాళ్ళు లేకుండా అయిపోయి నాకు మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక 3 మంత్స్ 4 మంత్స్ దాకా ఈ బయట రూమర్స్ నాకు తెలియనే తెలియదు. అమ్మ నేను చచ్చిపోతే నా బిడ్డ విధులు పాలైపోతుంది, నేను చచ్చిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారు, ఇదే చేస్తారు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా అమ్మాయి ఏమైపోతుంది, అమ్మాయిని ఎవరు చూస్తారా, ఇదే చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేసుకుని మ్యారేజ్ అయిపోయి తను బతుకు సెటిల్ అయిపోయింది అనుకోండి, మనకి బాధ ఉండదు. నిస్సహాయ స్థితిలో ఉంది, కాళ్ళు లేవు, ఆడపిల్ల. అలాంటప్పుడు ఏ తల్లి అయినా ప్రేమ కాదు, ఇది తల్లికి కూతురుకు ఉండే ప్రేమ కంటే ఒక ఆడపిల్ల మీద తల్లి అనే పోస్ట్లో ఉన్నాను కనుక బాధ కాకుండా జాలి దయ నా వల్ల కదా అమ్మాయి, నేను అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత నాది. నేను ఈ షూటింగ్లు హడావుడి మీ సన్మాన 50 సార్లు సన్మానం చేశారు నాకు వైజాగ్లో. సన్మానాలకు వెళ్ళి, నాటకాలకు వెళ్ళి, బహుమతులకు వెళ్ళి, ఈ దీంట్లో ఉండే అమ్మాయి లైఫ్ని నిర్లక్ష్యం చేశాను. పిన్ని గారు కొంచెం అమ్మాయిని చూస్తుండే అక్కడ ప్రోగ్రామ్ వెళ్తా ఇలా వాళ్ళ మీద వదిలేసి అమ్మాయిని పట్టించుకోకపోబట్టి కదా అమ్మాయి స్టేజీలో ఉంది. ఇప్పుడు 6 ఏళ్ళ పిల్లలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక ఆర్టిస్ట్ కూతురు అయింది, దాని జీవితం నాశనం అవటానికి కారణం నేను అనేది నా ఆత్మవిమ నేను పడే బాధ, నేను నా నిర్లక్ష్యం వల్ల నేను నాకు వెళ్ళక తప్పదు, వెళ్ళకపోతే మాకు లైఫ్ లేదు, మూవీస్ ఒప్పుకోకపోతే నాటకాలకు వెళ్ళకపోతే నాటకానికి వెళ్ళకపోతావు. నాటకాలు చాలా కష్టం, సినిమాలు అంటే కెమెరా యాంగిల్స్ మొదట్లో పేపర్ ఇచ్చేవాళ్ళు, అమ్మ ఒకసారి చూసుకోండి డైలాగ్స్ అని చెప్పి 10 నిమిషాల తర్వాత పిలిచేవాళ్ళు షాట్లోకి. తర్వాత ఈ రోజులకి వాళ్ళకంటే 4 రోజులు ముందే ఇస్తారు స్క్రిప్ట్ అంతా వస్తుంది వాళ్ళకి, డైరెక్ట్ కూడా చేస్తారు. మనల్ని చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి వాళ్ళకి ఇవ్వరు. కెమెరా గేమ్లు అన్నీ సరిగ్గా పెట్టుకున్న గోళీమార్ కూడా పూరి జగన్నాథ్ గారు షార్ట్ అంతా రెడీగా పెట్టుకుంటారండి శ్యామల గారిని,
ఏంటండి పేపర్ ఇచ్చి స్టార్ట్ అన్నారు అని చెప్పాలి కదా ఒకసారి అనుకున్నా మీకేంటమ్మా చెప్పేది మీరు ఎట్లా చెప్పినా బాగానే అంటే పోర్షన్ కూడా ఇటు చేతికి ఇచ్చారు షార్ట్కా మీరు అన్నాను ఏంటి నెంబర్ మనిషి ఉన్నాళ్ళు అనుకుంటాను ఏదమ్మా అని చెప్పేసి అదే సూపర్ హిట్ అయింది ఆ డైలాగు అట్లా చేశారు కొంతమంది మనకు అవకాశం ఇవ్వదు కానీ నాటకాలు అలా కాదు నేను ప్రాంతం చెప్తే నాకు అట్టిపోతుంది చేస్తా పగలంతా పోర్షన్ చదువుకోవటం బియ్యం వేసుకుంటూ నీ ఎమ్మకాలు కాలా ఏటా మాటలు జాగ్రత్తగా ఉంటా డైరెక్టర్ చెప్తాడేమో అని ఒక డాక్టర్ వేస్తున్నాడు ఒక క్యారెక్టర్ ఫస్ట్లో డాక్టర్స్ వాళ్ళందరూ జాబులు తీసుకునే వాళ్ళే నాటకాలు శ్రద్ధగా వేసుకునేవాళ్ళు ఆయన పట్టుకొని శుభ్రంగా తిట్టేశాడు మా అమ్మ నన్ను కూడా ఇంటికి తిడతాను కాబోదు అనుకొని బియ్యం ఎత్తుళ్ళు కండతా పట్టుకొని అక్కడ ఎలా సెట్ వేసారో ఇంటి దగ్గర నేను ఎలా సెట్ వేసుకొని అరే రాముడు నేను చెప్పిన మాట ఇంతవానో బాగుపడతా లేకపోతే లేదు అలాగే ఆ డైలాగులన్నీ నేను ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేదాన్ని అందులో నీకు ఇష్టమైన డైలాగ్ ఏంది చాలా ఉన్నాయి బోల్డ్ పెద్ద పెద్ద ఇలా సినిమాల్లో లాగా సినిమాలు అంత పెద్ద డైలాగ్ మనకివ్వరు హీరోలకే ఇవ్వరు వాళ్ళకి చెప్తాను నేను ఒక నిమిషం నాక అయితే నాటక రంగం పగలంతా పోర్షన్ కంటతో పట్టం 6 గంటల నుంచి మొదలు పెడతారు రిహార్సల్స్ ఇక్కడ 6 నుంచి 9 వరకు ఒక నాటకం 9 నుంచి 12 వరకు ఒక నాటకం ఇట్లా ఒక రోజున 3-4 నాటకాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అన్నీ కాంపిటీషన్ వేశారు ఈ పగలంతా పోర్షన్ కంటే బట్ట నైట్ అంతా రిహార్సల్ చేయటం చాలా కష్టం కదండి అంత కష్టమైన నాటక రంగంలో నుంచి వచ్చిందాన్ని నేను ఎలాగంటే పేపర్ కానీ చెప్పేస్తున్నాను మీకేంటే మరి సుమన్ గారు ఉండగా ఈటీవీలో ఆడపిల్ల సీరియల్ అవార్డ్స్ వచ్చినాయి చాలా సీరియల్లో నాకు ఆయన గారు సుమన్ గారు పోయారు ఇప్పుడు రామాజీరావు గారు అబ్బాయి ఆయన సీరియల్ కొన్నింటికి డైరెక్షన్ చేసేవారు ఫస్ట్ నేను సీరియల్స్లో ఎంత అయ్యాకనే సినిమాల్లోకి తీసుకున్నాను ఫస్ట్ సీరియల్ తర్వాత సినిమా ముందు సీరియలే స్క్రిప్ట్ సార్ నా ఇది ఏంటి ఎట్లా చెప్పాలి ఏం చెప్పకుండా స్క్రిప్ట్ ఇచ్చి పంపించాలని ఏంటని అడుగుతారు ఆవిడ తెలియదేంటి మనం చెప్పాలా మనకే ఆవిడ చెబుతుంది అది చెప్పి మాటలేసి అసలు ఆ క్యారెక్టర్ ఏ టైప్లో చేయాలో చెప్పండి అంటే చెప్పేవాళ్ళు కాదు మీరు నేను చెప్పలేదు ఇంటమ్మా మీకు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేయండి అని అంటే సీనియారిటీ 30 సంవత్సరాలు చేశాను కాబట్టి సినిమాల్లో అయితే ఏమో ఇదే కోల్డ్ ఐరెంట్ ఓ అంటే నా రాను వాడు కోల్డ్ ఐరెంట్ డైరెక్టర్ అక్కడ హీరో పక్కన కూర్చొని ఏంటి నేర్చుకుంటుంది ఏంటి ఏదో వాళ్ళ ప్లానింగ్ మాట్లాడుకుని నేర్చు సీన్ ఏంటి హీరోలతో మాట్లాడుకుని ఉండాలి మనం కొత్త కదా ఈ కోల్డ్ ఐరెంట్ కాబట్టి అంత డైలాగులు ఏనా వచ్చిందా శ్యామలా గారికి డైలాగు అన్న తర్వాత షాట్లోకి రమ్మంటారు ఈయన చేసేవాళ్ళు వాళ్ళు నువ్వే చెప్పాలి మీకు మేము చెప్పాలమ్మా డైలాగులు వీళ్ళు మనకి చెప్తారన్నమాట ఏమో ఏంటది ఇది నాటకం కాదు సినిమా ఏంట సత్యం లేదు సత్తాలో 4 రోజులకి వచ్చా అనే డైలాగ్ ఉందనుకోండి ఈ నాటకాలు 30 ఏళ్ళు వేసి వేసి ఆంగ్లం ఎక్కువ వస్తాయి సినిమాలు వాళ్ళు ఏంటంటే ఫేస్ ఎక్కడ కదా ఇవ్వకుండా చచ్చిన డబ్బుని చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు ఎప్పుడు అట్లా ఇప్పుడు కూడా అట్లాగే చెబుతున్నారు అట్లా అదే స్ట్రెంగ్త్ అదే ఉంది మొత్తం ఎవరు మీరు నేనా ఇట్లా చేస్తే తను పంపిస్తాడు డైలాగ్ చెప్తుంటే మీరు జోష్ వస్తుంది అనమాట లోపల నుంచి అది మరి ఆర్టిస్టులు అంటే అంతే అలాంటి వాళ్ళే ఆర్టిస్టులు అవుతారు ఆ జోష్ అవుతా రాదు కదా ఎంత నీరసంగా ఉన్నా ఆ ఆర్టిస్టులుగా లైఫ్ భగవంతుడు అందరూ ఆర్టిస్టులు కాలేరు భగవంతుడు దయ్యం వాళ్ళ మటుకే ఆర్టిస్టులు అవుతారు